ప్రగతి నివేదన సభ మంతు పార్టీలకే పరిమితమైందని, ప్రజాస్వామ్యను దుర్వినియోగం చేసిన కేసీఆర్ ను ప్రజలు గమనిస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆరోపించారు. 4.5 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రజల కోసం చేసిందేమీ లేదని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని కదలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఏనుగు మనోహర్ రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సెప్టెంబర్ 2న నిర్వహించిన ప్రగతి నివేదన సభ కేవలం మందు పార్టీలకే పరిమితమైందని దుయ్యబట్టారు. ప్రజాసొమ్మును దుర్వినియోగం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే టీఆర్ఎస్ పార్టీకి బుద్ది చెప్తారన్నారు. అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన కేసీఆర్ ప్రజల కోసం 4.5 సంవత్సరాల్లో చేసిందేమీ లేదని మండిపడ్డారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, పెన్షన్ను 2,000 రూపాయలకు పెంచుతామన్నారు. వరికి మద్దతు ధర 2,000 రూపాయలు ఇస్తామని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే విజయకేతనం ఎగరవేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గాండ్ల స్వామి, ఎండి అజీం, రమేష్ గౌడ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. అదొక విహారయాత్ర దావతలకైనట్టు పోతుంది. బస్సులలో బ్రాండ్ షాపుల కాడి పెట్టెలు నింపి, కూల్ వాటర్ క్యాన్లు పెట్టి, చికెన్ మటన్ రోస్ట్లు పెట్టి ఆడదాకా పోయి మళ్ళీ ఒక కొంచెం చీటచ్చు. కొన్ని కొన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్ ముచ్చట రాలి. ఆ ప్రగతి సభలో నిరుద్యోగుల ముచ్చట రాలి. ఆ ప్రగతి సభలో ఎన్ని అబద్ధాలు మేనిఫెస్ట్ అయిపోయినా ఒక్క మిచ్చట కూడా ఆపించడానికి నువ్వు అంత మీడియా మేనేజ్మెంట్ తోటి ఆహోహో అన్నట్టు ఒక మీటింగ్ పెట్టుకున్నారు తప్ప, ఆ మీటింగ్లో వేమరాడు పూర్తి స్థాయిలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ మనం చెప్తా ఉన్నాం. వాళ్ళు ఏం పని చేసినారు మన గ్రామంలో పేద రైతులకు, పేద వర్గాలకు, విద్యార్థులకు, రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు మనం ఒక్కసారి విశదీకరించి మనం గడపకు కాంగ్రెస్ పార్టీ మనం తీసుకెళ్లే బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉందని ఒక సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇవన్నీ మన కార్యకర్తల బాధ్యత. మనం గడప గడపకు మనం చెప్పుకుందాం, ఇది మన అధికార కర్తవ్యం. మేము పని చేస్తాం. 65 ఉన్న వయసు వృద్ధాప్య పెన్షన్ 50 పూర్తి స్థాయిలో మనం బలంగా ఉన్నాం. ఈ అవకాశం మనం కాదు. 100 కోట్లు దిగుడు, 300 కోట్లు దిగుడు చేసిండు. అది ఒక దాదు 21 రోజు లేకపోతే పెళ్లి చేసుకుంటే భరత తెచ్చుకొని ర్యాలీ దావతితో ఉన్న సందర్భంగా ఒక దావత్ మీటింగ్ తప్ప అది నిజమైన ప్రగతి సభ కాదు అని ఈ సందర్భంగా చెప్తూ